ఓటేస్తారా? పదిలెత్తి ఓటేస్తారా? ఏమండి, నేను మీకు పాతిక వెళ్ళిస్తా. నాకు ఓటైపోయారంటే మాత్రం నేను ఊరుకోను, మీకు పాతిక వెళ్ళిస్తా. మీ ఇంట్లో ఎవరైనా బిడ్డ ప్రసవమైతే 1 కోటి రూపాయలు ఇస్తా, 1 కోటి రూపాయలు ఇస్తా. నాకు ఓటేయండి, నేను పార్టీ పెడతాను రేపు. వాడు పదివేలు ఇచ్చాడని పోసారి పాతిక వేలు ఇస్తాడని నాశనం అయిపోతారు మీ ప్రజలు, నాశనం అయిపోతారు. ఒకటే మిమ్మల్ని క్వశ్చన్ వేస్తున్నా, నేను జగన్ పార్టీ గురించి జగన్ గురించి సపోర్ట్ మాట్లాడట్లా. ఈ నారా చంద్రబాబు అనేవాడు 2014లో 600 హామీలు ఇచ్చాడు. పెద్ద చూడండి, వస్తుంది మీకు నెట్లో వస్తుంది పెద్దది, 600 హామీలు. అది ఇస్తా, ఇది ఇస్తా. ఐ కెన్ బ్రింగ్ ద స్టార్స్ ఫ్రమ్ ద స్కై, ఆకాశం నుంచి చుక్కలు మీకు తెచ్చిపెడతాంటాడు వీడు. ఈ రాసుకెళ్ళాడు ఏనండి, 600లో ఒక్క హామీ అయినా చంద్రబాబు మీకు ఇస్తే మీరు సంతోషపడితే ఆయనకే ఓటేసుకోండి. ఐఎమ్ టెలింగ్ యూ, హోల్ హార్టెడ్లీ ఐఎమ్ టెలింగ్ యూ, చేసుకోండి. వాడు ఎప్పుడు ఏ ఒక్క హామీ నిలబెట్టాడు? ఎప్పుడు ఈ సీట్లో కూర్చోవాలి, దీని తర్వాత ఎప్పుడు నా కొడుకు కూర్చోవాలి, ఎప్పుడు ఎస్సీలను తిట్టాలి, మాల సోదరులను తిట్టాలి, మా తెలుసు. ఎవడన్నా రాజకీయ నాయకుడు ప్రజల మీద బతికేవాడు, ప్రజల కోసం బతికేవాడు ఎస్సీల్లో పుట్టాలని కోరుకుంటారా? కమాండలో పుట్టాలని కోరుకుంటారు కానీ మాల కులంలోకి పుట్టాలా? మాది కులంలో పుడతారా? ఎస్సీలకే పుడతారా? చిచ్చి, ఎస్సీ కులం అంటే అంటరాని కులం, ఒప్పుకో. మేము కమ్మాళ్ళంటేనే అగ్ర కులం అన్న వెధవ. ఎందుకు వెధవ అంటున్నాను? ఈ మాటలు అనేవాడు వెధవ కంటే ఇంకా ఎబో వాల్. ఇదే నేను అడుగుతున్నా నారా చంద్రబాబును అండి. నువ్వు అన్నావే మాలలో పుట్టకూడదు, మాదిగలో పుట్టకూడదు, మరులో కొట్టకూడదు, ఇంకో దాంట్లో పుట్టకూడదు అన్నావే. అదే ఎస్సీ సోదరుడు ఈ స్టేజీలో కూర్చొని కమ్మాళ్లలో పుట్టాలని ఎవరు కోరుకోడు? అంటే నీ తలకాయ ఆడబెట్టుకుంటావు, తీసుకెళ్ళి మొలకాయలో పెట్టుకుంటావు. యూ స్టూపిడ్ ఫెలో, సిగ్గుండాలి. కులాలను తిడుతున్నావు, మతాలను తిడుతున్నావు, మనుషులను తిడుతున్నావు, పంది కుక్కలా తింటున్నావు ప్రజల సొమ్ము. చాలు రా, ఇక తేగ తిన్నావురా, 100 కోట్లు తిన్నావురా. నువ్వు నీ కొడుకు మొత్తం వెళ్ళిపోయి 10 ఏళ్ల పాటు 20 ఏళ్ల పాటు ఏ దేశంలో వెళ్ళిపోండిరా తీర్థయాత్రలకి. ఆంధ్రదేశంలో మేము సంతోషంగా బతుకుతాం. ఎవరు? అవును, నాశనం చేయడం అంటే ఆమెను పాపం సినిమా హీరోయిన్ అయితే, మేడం వినడం చెప్తా, సినిమా హీరోయిన్ అయితే పాపం ఆమెను తీసుకొచ్చి మేడం తర్వాత మీరు మినిస్ట్రీ ఇస్తా, అది ఇస్తే ఇస్తాడు. ఆమె డే నైట్ కష్టపడి అంత పనిచేస్తే, పనిచేసిన అమ్మాయిని కూడా తర్వాత అవసరం లేదని వెళ్ళిపోమ్మన్నాడు, మరి బాధ కదా? మళ్ళీ వస్తుందంటావా? రావచ్చు, రావచ్చు, గుర్రం ఎగరావచ్చు, సో వాట్. ఇప్పుడు నిన్నటిదాకా గుమ్మరూరు జయరాం, రక్తం కారుస్తా జగన్ కోసం, కత్తి పడతా చంద్రబాబు కోసం. ఇప్పుడు ఎక్కడున్నాడు? అసలు ఆశ్చర్యం ఏంటంటే కాళ్ళకి దండం పెట్టాడు చంద్రబాబుకి. గుర్రం ఎగరావచ్చు, షుడ్ నాట్ ఫర్గెట్ దట్. నాకు తెలియదు, వాళ్ళ పర్సనల్ మ్యాటర్ కదా, వాళ్ళ తమ్ముడు కదా, వాళ్ళ తమ్ముడు ఇచ్చుకుంటాడు ఏముంది. ఎవరైనప్పుడు నేను వెధవని, ఆయన నా తమ్ముడు ఏమనుకుంటాడు, మా అన్న ఇంకా బాగా డబ్బు సంపాదించుకోవాలనుకుంటాడు అనుకుంటాడు కదా, తప్పే ఉంది. ఎందుకంటే అతను పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి అంతకుముందు ఆడపిల్ల కన్నెత్తారో చూశారో కళ్ళు కొట్టేస్తా అన్నాడు. మన ఏమన్నాడండి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో? నీగా అంటది, నీగా చెప్పింది. ఇక్కడ వాలంటీర్స్లో ఆడపడుచులు లేడీస్ వీళ్ళల్లో అది ఇది వచ్చేసి మొత్తం వ్యభిచారం, అక్రమ సంబంధాలు, ట్రాఫికింగ్. ఎవడన్నా బరిగుడ్లు కేస్తారు పొలాల్లో, వాళ్ళు కూడా ఈ మాట అన్నారు సార్. వాడి కూడా అమ్మంటే ఏంటో తెలుసు. స్కై ఇస్ ద లిమిట్. అంతకంటే స్టూప్ డౌన్ ఏముంటుంది ప్రపంచానికి? ఇప్పుడు నేను అడిగాను అనుకో, అతను ఏమనుకుంటాడు? అతను ఆన్సర్ చెప్పగలరా? ఇంతమంది తిట్టావయ్యా నువ్వు, ఇట్లా నీగా చెప్పింది, ఆ నీగా నా కొడుకు ఎవడో పేరు చెప్పండి, చెప్తాడా? నీగా గాడు ఎవరిని చెప్పాడో చెప్పలేడుగా. సరే ఓకే, ఇంతమంది ఆడపడుతున్నారు, ఏ ఆడపడుతుంది చూసి ఈ మాట అంటున్నావు? అంటే వాలంటీర్స్లో కాపులు ఆడపడుచులు అంటున్నావా? నో 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 నో,
కాబాడపడుతుంది కాదు కమ్మాడపడుచున్నా. నువ్వు తిట్టింది బీసీ అమ్మాయిలు తిట్టావా, ఎస్సీ అమ్మాయిలు తిట్టావా? ఎస్సీ అమ్మాయిలు తిట్టింది నువ్వు వ్యభిచారం అని, ట్రాఫికింగ్ అని. ఏ అమ్మాయిని తిట్టావు? ఏ కులం అమ్మాయిని, ఏ మతం అమ్మాయిని? హూ చెప్పగలవా? సిగ్గుపడాల మనమంతా. పవన్ కళ్యాణ్ నీకు మీద నాకు కోపం ఉంది, నా మీద నీ కోపం ఉంది, దానికి పక్కన పడాయి. సొంత అన్నదమ్ములే కొట్టుకుంటున్నారు, సొంత అక్కచెల్లెళ్ళే కొట్టుకుని తెస్తున్నారు. మనం సినిమా ఇండస్ట్రీలో గెలిచాం, గొడవ అయింది, అపార్థం అయింది, అది వేరు తీసేయి. సిగ్గుపడ్డాడున్నా. 200,000 పుస్తకాలు చదివామన్నావు. ఒక ఆంధ్రప్రదేశ్లో దేవత లాంటి ఆడపడుచుల్ని 5,000 కోసం కాదురా, 5,000 కోసం కాదు, మెంటలీ హ్యాండిక్యాప్డ్, చివరికి లెప్రసీ, లెప్రసీ వాడు ఆట కూడా తీసుకో. అలా లెప్రసీ వాడికి తనే ఆడపిల్ల వెళ్ళిపోయి తనే రసిక తీసే రక్తం దాన్ని గుడ్డ చుట్టి దానికి మందులు ఇచ్చేసేది, చేయగడుక్కొని వాడు డబ్బులు వాడికి ఇచ్చి వెళ్ళిపోతుంది. ఇలాంటి దేవతల్ని, నడయాడే దేవతల్ని ఆంధ్రప్రదేశ్లో పెట్టుకొని వీళ్ళల్లో పైగా వాళ్ళు కన్నీళ్లతో తిట్టి మాకు సారీ చెప్పట్టు ఏమన్నా తెలుసు అబ్బోవాల్, ఇది ఎవడు చెప్పడు ప్రపంచంలో, ఎవడు అనలేడు. ఇప్పుడు వీళ్ళు ఈ లేడీస్ ఉన్న తిడుతున్నారంటే కన్ఫామ్గా మీరు తప్పు చేసినట్టే. ఎవడేనా అంటాడండి? ఐ క్రైడ్ లైక్ ఎనీథింగ్. వాడు రేపు నా పెళ్ళని అనొచ్చు, నా కూతురు అని అనొచ్చు. ఇలాంటి మానసిక రోగి, అఫ్కోర్స్ నన్నొచ్చు, నా పెళ్ళని తిక్కొచ్చు. చిరంజీవి సొంత అన్న చిరంజీవి పెళ్ళని కూడా వాడు తిట్టొచ్చు. ఇంత ఉన్మాదిగా అతను తయారయ్యాడంటే గాడ్ ఓన్లీ సేవ్. అంత మాట రెండోసారి వాళ్ళు ఏడుస్తూ అరే దుర్మార్గుడు కూడా సారీ చెప్పరు అంటే నన్ను తిడుతున్నారు, తిట్టారంటే ఏంటి, తప్పు చేశారని ఒప్పుకుంటున్నారన్న మాట అన్నాడంటే మరి ఐ హ్యావ్ టు ఇన్వెంట్ ఎ న్యూ లాంగ్వేజ్ టు అక్యూజ్ లైక్ యూ. మీలాంటి వాళ్ళని తిట్టాలంటే కొత్త భాష కనిపెట్టాలి. కొత్త భాష నాకు రాదు, నేను మగవాడిని అయిపోయా. థ్యాంక్ యూ.